ప్రాంతాలలోనే కేసులు పెరుగుతున్నాయి మరి ముఖ్యంగా వెస్ట్ సైడ్ కొంత పెరుగుతా వెస్ట్ సైడ్ కొంత పెరుగుతా ఉంది సౌత్ సైడ్ కూడా కొంత పెరుగుతా ఉంది కాబట్టి వాటి మీద ఫోకస్ పెట్టండి విస్తృతంగా టెస్టులు చేయండి టెస్టులు చేసిన తర్వాత మన పాత పద్ధతి ఏదైతే ఉందో ఐసిఎంఆర్ గైడ్‌లైన్స్ ఏదైతే ఉందో ఐసిఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారంగా హోమ్ ఐసోలేషన్ లో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వండి డాక్టర్ ట్రీట్మెంట్ గాని దవాఖానలో ఉండేటువంటి అవసరం ఉంటే తప్పకుండా హాస్పిటల్ పెట్టమని చెప్పి వారు మళ్ళీ నేను చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఇవాళ హైదరాబాద్లో మొన్న మేము టెస్ట్ల కోసం స్పెషల్ సెంటర్స్ పెట్టి ఏ స్వాప్ అయితే కలెక్షన్ చేసుకున్నామో మన ఎక్కువ మొత్తంలో వచ్చిన తర్వాత ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చుకొని అది క్లియర్ చేసుకున్నాం ఇవాళ మా దగ్గర స్వాప్ కలెక్షన్స్ కేవలం 2800 మాత్రమే మా దగ్గర నిల్వ ఉన్నాయి కాబట్టి మళ్ళీ రేపటి నుంచి విస్తృతంగా పెద్ద మొత్తంలో ఈ స్వాప్ కలెక్షన్ చేసుకొని టెస్టులు చేసుకొని ప్రజలకు భయం లేకుండా ప్రజలకు అవసరమైన మేరకు ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ప్రక్రియ కొనసాగించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే మాకు సూచన చేసిందో దాని ప్రకారంగా మేము రేపటి చేయబోతా ఉన్నాం అదేవిధంగా హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే కొంత పాజిటివ్ కేసులు పెరిగినాయో అక్కడక్కడ జిహెచ్ఎంసీతో కలిసి హెల్త్ డిపార్ట్మెంట్ అదేవిధంగా మొత్తం మళ్ళీ పాత పద్ధతిలో ముఖ్యమంత్రి గారు కొంత సీరియస్ తీసుకొని కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసుకోండి కొంత పగడబందీ మూమెంట్స్ని ఆఫ్ చేయమని చెప్పిందో తప్పకుండా అట్లాంటిది కూడా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కూడా పగడబందీగా అమలు చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాల మీద దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఈ పరిణామాల మీద చర్చించుకొని మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు మన మరి ముఖ్యంగా హైదరాబాద్ ఉన్న ప్రజలు కొంత భయపడుతున్నట్టుగా ఉంది అవసరమైతే మొదట్లో ఏదైతే మాట్లాడినారో బతికుంటే బలసాకు తినవచ్చు కానీ మనం దీన్ని మాత్రం కట్టడి చేయాలని చెప్పి అయితే పిలిపించిందో అవసరమైతే హైదరాబాద్లో లాక్డౌన్ కూడా పెట్టుకుందాం అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది ఒకవేళ లాక్డౌన్ పెట్టాలంటే మునుపట్లాగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మళ్ళీ నేషనల్ ఫ్లైట్స్ అన్ని మొదలైనవి రైళ్ళు అన్ని మొదలైనవి ఇతర రాష్ట్రాల నుంచి మూమెంట్ అంతా కూడా ఉంది కాబట్టి ఈ విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఎక్కడ ఉంది కాబట్టి అవసరమైతే క్యాబినెట్ సమావేశాన్ని ఒక 4-5 రోజులలో